ఇదివరకు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా నటుడు జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కావడం విపరీతంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. రాజమండ్రి శుక్రవారం రోజు మంత్రి రోజా పర్యటించారు. విఎల్పురంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో నిర్మాణానికి శుక్రవారం ఆమె శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రోజా అమిత్ షా ఎన్టీఆర్ భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం హోంమంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ను కలిసినప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నుల వణుకు మొదలైందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. మరోవైపు బాలకృష్ణ ఉచిత ఆరోగ్య రథం ప్రారంభించి ఆ రథంపై కేవలం ఎన్టీఆర్ బాలకృష్ణ ఫోటోలనే ముద్రించుకున్నారని, చంద్రబాబు ఫోటో ఆ రథంపై ముద్రించలేదని ఎదవా చేశారు. దీనిని బట్టి నందమూరి ఫ్యామిలీలో చంద్రబాబు విలువ పడిపోయినట్లుగా అర్థం అవుతుందని రోజా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కుప్పంలో పర్యటన గురించి మాట్లాడుతూ కుప్పంలో చంద్రబాబు కోట కూలిపోయిందని ఎదవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం చంద్రబాబు ఓటమి ఖాయం అని అన్నారు. చంద్రబాబు పిచ్చి ఆసుపత్రిలో చేరే రోజు దగ్గర పడ్డాయి, అందుకు పిచ్చి ఎక్కినట్లుగా ప్రవర్తిస్తున్నాడని రోజా మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలతో పేరుతో సీఎం జగన్ ఎప్పుడు బటన్ నొక్కినా ఏదో ఒక రాద్ధాంతం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చేందుకు కుటిల ప్రయత్నాలను చంద్రబాబు కొనసాగిస్తున్నాడని మంత్రి రోజా మండిపడ్డారు. అయితే జూనియర్ ఎన్టీఆర్పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్కే రోజా. టీడీపీకి నిజమైన వారసుడు నారా లోకేష్ కాదు, నారా చంద్రబాబు కూడా కాదు, నందమూరి తారక రామారావు మనవడు ఏకైక వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ టీడీపీకి వస్తే 2024 సీఎం అవ్వడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.